నేను ఏదైనా మెసేజ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ వారంలో నేను ఎదుర్కొంటున్న కొన్ని టెస్టిమనీస్ కానీ లేదా ఆ వారంలో నాకు ఎదురైన కొన్ని పాటలు కానీ ఆ వారంలో నేను ధ్యానం చేసిన వాక్యంలోంచి కానీ నేను నా యొక్క మెసేజ్ టాపిక్ని తీసుకుంటాను. కానీ ఈ వారము ఎందుకని ప్రత్యేకంగా నేను మేము షూట్ చేసాము వచ్చాము, కొంచెం వచ్చిన తర్వాత అందరికీ హెల్త్ అప్సెట్ అయింది, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇంట్లో కొంతమందికి బాగలేదు. సో ఈ పరిస్థితులు అన్నిటితో నేను చాలా టైర్డ్ అయిపోయాను అన్నమాట. సో ప్రభువా, నేను ఏ వాక్యం ద్వారా మరి మాట్లాడాలనుకుంటున్నారు దయచేసి నాకు తెలియపరచండి అని నేను వాక్యాన్ని చదువుదామని చెప్పి బైబిల్ ఓపెన్ చేసినప్పుడు నేను వాక్యం ఏదో నేను వేరే వాక్యం చదవాలని నేను చూస్తున్నాను, కానీ నాకెందుకో బైబిల్ మూసేసి ఇది పాట పాడాలని అనిపిస్తుంది. మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను, మళ్ళీ చదువుదాం అనుకుంటున్నాను, మళ్ళీ నాకు ఏదో ఒక పాట వేరే ఏదో ఏదో పాటలు మైండ్లోకి వస్తూ ఉన్నాయి. మళ్ళీ కాసేపు బైబిల్ మోస్తున్నాను, దేవుని సన్నిధిలో ఆరాధన చేయడం మొదలు పెడుతున్నాను. నాకు లిరిక్స్ రాని పాటలు కూడా అనుకోకుండా లోపల నుంచి లిరిక్స్ వచ్చేస్తున్నాయి. నేను దేవుని ఆరాధిస్తూ వస్తున్నాను. సరే, ఈ యొక్క సందర్భంలో నేను దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తులలో ఒక అత్యధికమైన, ఒక ప్రాముఖ్యమైన, నాకు అత్యంత ఇష్టమైన ఆరాధన భాగం ఎక్కడుందని నేను బైబిల్లో సర్చ్ చేసి ఓపెన్ చేసినప్పుడు అదే పౌలు సీలలు చెరసాలలో ఉండి చేసిన ఆరాధన. అయితే ఈ రోజున దేవుని ఆరాధించాలంటే మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దేవుని యందు ప్రేమ కలిగి ఉండాలి. వి షుడ్ బి ప్యాషనేట్ అబౌట్ గాడ్. ప్యాషన్ అంటే ఏంటంటే పిచ్చి చెప్పాలంటే. దేవుణ్ణి ఇష్టపడడం వేరు, మేము కూడా మతంలో మునిగామండి, మేము కూడా మతంలో దిగామండి, మేము కూడా మతంలో ఉన్నామండి, ఈ దిగాము ఉన్నాము వెళ్ళాము కాదు. యేసుక్రీస్తుని యేసుక్రీస్తు అనే మాట వింటే మన నరాలు ఉజ్జీవింపబడుతున్నాయా లేదా, మన యొక్క వెంట్రుకలు నిక్కబోడ్చుకుంటున్నాయా లేదా, గూజ్బంప్స్ వస్తున్నాయా లేదా. కొన్ని కొన్ని సందర్భాలు మన జీవితంలో ఉంటాయి, మనం అనుకోము, మనకున్న పరిస్థితిని బట్టి దేవుడు మనతో అక్కడ మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడినప్పుడు ఒక్కసారి నరాలు, ఒక్కసారి గూజ్బంప్స్ వస్తాయి మనకి. ఈరోజున దేవుడు అంటే మనకి ఏంటి? వాట్ ఈస్ గాడ్ టు యూ? వాట్ ఈస్ జీసస్ టు యూ? ఐ యూ ప్యాషనేట్ అబౌట్ గాడ్?